ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవము బా పెళ్ళి చెప్పారు చిన్నపిల్లలను అడిగామనుకోండి స్వాతంత్రం అంటే ఏంట్రా అని అడిగామనుకోండి ఆగస్టు ఫిఫ్త్నండి స్కూల్లో అందరినీ పిలుస్తారు మమ్మల్ని పిలుస్తారు వందే మాత్రం గీతం పాడతాం జనగణ పాడతాం పాడిన తర్వాత రెండు చాక్లెట్లు ఆడతారు అదుచ్చుకుని ఇంటికి వచ్చేస్తాం దట్స్ ఆల్ పొద్దున్నే వేసినట్టునే మా నాన్నగారు మన జెండాను కొంటారు ఇక్కడ తగిలిస్తాడు జెండా వందనం చేస్తాం వచ్చేస్తాం ఇదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం సమాజం నేర్పించిన నేర్పరితనం ప్రియమైన వాళ్ళరా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం స్వాతంత్ర దినోత్సవం కోసం ఒక చక్కనటువంటి సబ్జెక్ట్ను ప్రిపేర్ చేసుకుని వచ్చానండి ఈరోజు నన్ను బ్రిటిష్ వారు సుమారు మన దేశాన్ని మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు క్రీస్తు శాఖం పదహారో శతాబ్దం నుండి పంతొమ్మిదో శతాబ్దం వరకు మన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రము వచ్చింది ఈ స్వాతంత్రం రాకముందు పదహారవ శతాబ్దములో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశానికి వచ్చారు మన దేశానికి వచ్చిన తర్వాత ప్రపంచములో ప్రపంచములో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మన దేశములో స్వాతంత్రం కొరకు పోరాడాలి స్వాతంత్రం కొరకు మనము కూడా పోరాడేయాలని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నిర్ణయం జరిగింది మీరు తేలిగ్గా ఆలోచించకండి బయట జెండా ఎగరేసిన దగ్గర చెప్పినట్లు చెప్పండి నేను అర్థమైందా ఎవరో రాజకీయ నాయకులు వస్తారో ఆయన యొక్క సమక్షంలో జెండా ఆవిష్కరణ చేసి రెండు చాక్లెట్లు తీసుకుని లడ్డు ఉండ తీసేసుకుని అక్కడికక్కడే తినేసి అక్కడికక్కడే మింగేసి బయటకు వచ్చేస్తాం మళ్ళీ పోయి వచ్చే సంవత్సరం వెళ్తాం మళ్ళీ అలాగ తినేసి వచ్చేస్తాం అవసరమైతే ఆటోకు రెండు జెండాలు తగిలించుకుంటాం లేదా బండికి రెండు జండాలు తగిలించుకుంటాం ఆ రోజు సొక్కా ఇప్పేసి తిరుగుతాం ఏమైనా సొక్క ఇప్పేసి తిరగడానికి మా స్వాతంత్రం వచ్చిందండి సొక్కా ఇప్పయడానికా లేదా బళ్ళు మీద వెచ్చల విడిగా తిరగడానికా లేదా తాగేస్తా అందనాలు అడ్డానక ఈరోజు బ్రాందీ షాపులు క్లోజ్ చేసేస్తారు ఈరోజు సెలవు దినం ఆ రోజు ఈరోజు గాంధీ జయంతి రోజు కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ రిపబ్లిక్ డే రోజున కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రాందీ షాపులు క్లోజ్ అయినా ముందు రోజు కొనుక్కుని వచ్చేస్తారు అబ్బాయిలు రైట్ ఇక పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు జరిగింది ప్రపంచం మీద ఎయిటీన్ పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు స్వాతంత్రం కొరకు పోరాడాలన్నటువంటి ఒక ప్రతిపాదిక భూమి మీదకు వచ్చింది భారతదేశంలో వచ్చింది ఇక గాంధీగారు అయాంలో ఉప్పు సత్యాగ్రహం ఈ ఉప్పు సత్యాగ్రహంలో ప్రజలందరూ కూడా పంతొమ్మిది వందల పద్నాలుగు పదహారు సంవత్సరాల్లో చరిత్ర చెప్తున్నారని అనుకోకండి హిస్టరీ ద్వారా బైబుల్లో ఎలాంటి వచనాలు జీవిస్తానో చూడండి మీరు ఇప్పుడు దయచేసి ఆలకించండి పంతొమ్మిది వందల సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవానికి ముందటి సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది ఈ ఉప్పు సత్యాగ్రహంలో నిర్ణయించినటువంటి నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు మనం చేయకూడదు బ్రిటిష్ వారి యొక్క ఈస్ట్ ఇండియా వారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరో కూడా పనికి వెళ్ళకుండా పనికి వెళ్లకుండా ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి లాయర్ మొదలుకొని పోలీస్ ఇన్స్పెక్టర్ వరకు సైనికులు సహితం భారతీయుడు అనే అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడెవడూ కూడా బ్రిటిష్ పరిపాలనలో మనం ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు మనం అందరం కూడా ఒక్కొక్క ప్రాంతంలో టెంట్లు వేయాలి టెంట్లు వేసిన తర్వాత అహింస సిద్ధాంతాన్ని పాటించి హింసను ప్రోత్సహించకుండా హింసను ప్రభూలించకుండా మొత్తం అందరం కూడా ఒక టెంట్లోకి వచ్చి ఉప్పు సత్యాగ్రహాన్ని చేయాలి విదేశీ వస్త్రాలను తిరస్కరించాలి విదేశీయుల యొక్క వ్యాపారాలను తిరస్కరించాలి వాళ్ళ దగ్గర మనం ఏం కొనకూడదు బ్రిటిష్ వారు మన దేశం నుండి వెళ్ళిపోయేంత వరకు మనము ఈ విధముగా తిరుగుబాటు చేస్తే మనకి స్వాతంత్రం వస్తుంది అని మహాత్ముడు గాంధీ గారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలో ఉప్పు సత్యాగ్రహం ఒక ప్రధానమైన పాత్రను పోషించింది అంతకుముందు ఎన్నో ఉద్యమాలు ఉండేవి అంతకుముందు ఎన్నో ఉద్యమ కారకులు అందరూ ఏకమైపోయారు మన సిద్ధాంతం ఒకటే ప్రతి భారతీయుడు క్రైస్తవుడైనా ముస్లిం అయినా బౌద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే మన సిద్ధాంతం ఒకటే మన సిద్ధాంతం ఏంటంటే స్వాతంత్రమే మన జన్మ హక్కు అన్నట్లుగా పోరాడాడు టోటల్గా చెప్పాలంటే తిరుగుబాటుతనం తిరుగుబాటుతనం తిరగబడ్డం బ్రిటిష్ పరిపాలన మీద తిరగబడ్డాం అన్నది వాస్తవం ఇప్పుడు మీకు మతిపోయే ఒక అంశాన్ని మీకు జీవిస్తాను ఇప్పుడు బైబిల్లో మతిపోయే ఒక అంశం చూపిస్తాను మనకి స్వాతంత్రం కోసం ఒక వంద సంవత్సరాలకు పూర్వం పోరాడం కానీ మతిపోయే ఒక అంశాన్ని జీవిస్తే మీకు మతిపోతుంది అదేంటో రోమిలకు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చునని మనం చూద్దాం ఇరవయో వచ్చును రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన అని చూద్దాం ఇరవయో వచ్చునండి యాలయనగా సృష్టి వినాలి మీరు సృష్టి స్వాతంత్రాన్ని కోరుకుంటుందంట భారతీయులు విదేశీయులైనటువంటి బ్రిటిష్ పరిపాలనలో నుంచి స్వాతంత్రాన్ని ఎలాగైతే కోరుకుని తిరుగుబాటు చేశారో సృష్టి అన్న టోటల్గా సృష్టి అన్నాడు గాలి నీరు అగ్ని మట్టి ఆకాశం ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వాతంత్రం కావాలని అవి కూడా అడుగుతున్నాయట మాకు స్వాతంత్రం కావాలి ఏమడుగుతున్నాయి ఏమడుగుతున్నాయి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మాకు స్వాతంత్రం కావాలి ఆడవాళ్లకు ఆదివారం సెలవు కావాలి పంచభూతాలకు ఏ రోజు సెలవు కావాలి చెప్పాలి ఆదివారం ఆడవాళ్ళకు సెలవుతే తిండి ఉండదు పంచభూతాలకు ఒకరోజు సెలవు వచ్చిందనుకో మనకి కదలిక ఉండదు అందరూ శవాలుగా పడుకుంటాం గాలికి ఒకరోజు సెలవు ఇచ్చామనుకోండి ఆదివారం సెలవు ఇచ్చినట్టు గాలికి కూడా ఒకరోజు సెలవు ఇచ్చామనుకోండి మన పరిస్థితి ఏంటి ఊహించుకోండి ఆదివారం సెలవు కావాలన్నట్లు గాలికి కూడా ఒక సెలవు కావాలి ఈ వెట్టి చాకరి నేను చేయలేకపోతున్నాను ఈ వెట్టి చాకరి నేను చేయలేకపోతున్నాను ఈ వెట్టి చాకరి నుండి నాకు విముక్తి కావాలి అని గాలి కూడా సెలవు తీసుకుంటే ఏంటి పరిస్థితి యావయా నీకు ఎందుకు స్వాతంత్రం కావాలి వెట్టి చాకిరి చేయలేకపోతున్నాను ఇదిగో ఈ వెనప సంఖ్యల నుండి ఈ బందీ గృహములో నుండి నాకంటూ ఒక స్వాతంత్రం కావాలి నాకంటూ ఎంటర్టైన్మెంట్ కావాలి నాకంటూ విశ్రాంతి కావాలి నాకంటూ వాయువులు పేర్చాలి ఈ వెట్టి చాకరి నేను చేయలేకపోతున్నానని గాలి కూడా ఒకరోజు స్వాతంత్రాన్ని కోరుకుంటే ఈ పంచుభూతాలట స్వాతంత్రాన్ని అడుగుతున్నాయట దానికోసం పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి ఒక్కసారి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయ మీరు యోచనం యాలి అనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచుని వాణ్ణి మూలముగా వ్యర్థపరచబడను దానికి స్వేచ్ఛ లేదట దానికంటూ ఒక స్వేచ్ఛ లేదట ఈరోజు ఇందా చెప్పాను నేను ఎంత ఫస్ట్లో మాట్లాడాను ఎందుకు ఆ బిట్ ఎత్తుకున్నానంటే ఒక స్త్రీకి తన పుట్టింట్లో స్వేచ్ఛ ఉందా చెప్పండి ఒక స్త్రీకి తన పుట్టింట్లో స్వేచ్ఛ ఉందా మహాత్ముడు అన్నాడు ఒక మాట అన్నాడు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు మళ్ళా చెప్తున్నా ఆడది ఒంటరిగా అర్ధరాత్రి తిరిగినప్పుడు ఆ రోజు నిజమైన స్వాతంత్రము వచ్చినట్లు అన్నాడు ఆయన ఏంటంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుంటాడండి చెప్పండి భారతదేశంలో ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే ఆ రోజు కదా నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మహాత్ముడు నోట ఈ మాట వచ్చిందంటే ఏ ఉద్దేశంతో ఉంటాడు అతను ఏ ఉద్దేశంతో ఉంటాడు అంటే ప్రియమైన వాళ్ళరా అప్పటికే అత్యాచారాలు అప్పటికే అబల పట్ల అప్పటికే ఆడదాని పట్ల అప్పటికే ఒక స్త్రీ పట్ల ఎలాంటి దుర్బుద్ధి కలిగి ఉన్నారో ఎలాంటి దుర్బుద్ధితో బ్రతుకుతున్నారో ఒక స్త్రీ పట్ల ఎలాంటి ఆంక్షలు విధించారో అప్పటికే గాంధీ మహాత్ముడు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ మాట మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా లేదు స్వాతంత్రం లేదు ఒక స్త్రీకి స్వాతంత్రం ఉందా చెప్పండి ఒక స్త్రీకి స్వాతంత్రం లేదు ఈరోజు బయటికి వెళ్ళాలంటే భయం ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి మళ్ళా సురక్షితంగా వస్తాదా లేదా అన్నటువంటి భయం ఏ తల్లిదండ్రులైనా సరే ధైర్యముగా మా దేశానికి స్వాతంత్రం వచ్చింది మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మా దేశంలో మా ఆడపిల్ల బయటికి వెళ్ళి మా దేశంలో ఎక్కడికైనా తిరిగి స్వేచ్ఛగా నా కుమార్తె ఇంటికి వస్తుందన్న ధైర్యం ఏ తల్లిదండ్రులు కొంత చెప్పండి ప్రియమైన వాళ్ళరా స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది అది దేశానికి వచ్చిందా మనిషికి వచ్చిందా చెప్పండి ఎవరికొచ్చింది ఎవరికొచ్చింది చేశారా ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగేటువంటి దేశమా పగలైన పగలైన సెక్యూరిటీ ఉందా పగలైన క్షేమం ఉందా స్కూల్కి వెళ్తే భయం స్కూల్కి చిన్న పిల్లల పా ప్రాథమిక పాఠశాలకు వెళ్తే భయం లేదా హై స్కూల్కి వెళ్తే భయం లేదా కాలేజీకి వెళ్తే భయం లేదా ఉద్యోగానికి వెళ్తే భయం ఉద్యోగంలో పైనున్నటువంటి అధికారి ఎలాంటి ఆంక్షలు పెట్టి ఆడపిల్లలు లొంగ తీసుకుంటాడేమన్న భయం రక్షణ అని చెప్పుతున్న పోలీస్ స్టేషన్లో కూడా రక్షక బొటులను చెప్పుకుంటున్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఎస్ఐ లేడీ కానిస్టేబుల్తో ప్రవర్తించేటువంటి ప్రవర్తన కంటే భయం ఎక్కడుందండి స్వాతంత్రం ఎక్కడుంది స్వాతంత్రం ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికీ కూడా ఒక అబ్బలను ఏ విధమైనటువంటి భావాలతో చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏమంటున్నాడు దేవుని కుమారులు పందబువు మహిమ గల స్వాతంత్రము మహిమ గల స్వాతంత్రము పొందుతునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరుచిన వారి నిమిత్తం పనిచేస్తుంది అన్నాడండి లోపరిచిన వారి నిమిత్తం పనిచేస్తుంది ఎందుకీ సృష్టిని ఎవరు సృష్టిని సమస్తాన్ని ఎవరు చెప్పాలి ఎవరి ఎవరి యొక్క రాజరికములో సృష్టి నలుగుపోతుంది బ్రిటిష్ వారి రాజరికంలో భారతదేశం నలిగిపోయింది రైట్ మరి సృష్టి అంతా కూడా ఎవరి యొక్క రాజరికంలో నలిగిపోతుంది చెప్పండి అది స్వేచ్ఛ కావాలని ఇంత ముందు చెప్పాను నేను ఇంత ముందు చెప్పాను నేను అది స్వేచ్ఛ వాయువు కావాలని కోరుకుంటుంది ఇంతకీ ఎవరి ఎవరి బానిసత్వంలో ఉంది ఎవరి బానిసత్వంలో ఉందో తెలుసా మనిషి యొక్క బానిసత్వములో సృష్టి ఉంది ఇప్పుడు అర్థమవుతుందా ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చున్నాం ఆది కాండము ఒకటవ అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చున్నాం దేవుడు మానవులను నరులను ఎలాగనాలి మనిషిని టోటల్గా మనిషిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండే భూమిని లోపరుచుకోండి భూమిని లోపరుచుకోండి భూమి లోపడాలే మనిషికి భూమి ఏమి ఇవ్వాలి లోబడాలే నువ్వు గొయ్యితేస్తే మాట్లాడకూడదు గొడప ముచ్చుకుని విపరీతంగా మొత్తం భూమిని అంతా తవ్వేస్తున్నావు అనుకో నోరు ఎత్తకూడదు భూమి నోరు ఎత్తకూడదు నువ్వే పంట వేస్తావో ఆ పంటను నోరు మూసుకుని ఆ పంటను స్వీకరించి ఆ పంటకు సంబంధించిన ఫలాలు ఇవ్వాలి భూమి భూమి లోపడుతుందా భూమి లోపడుతుందా ఎప్పుడైనా సరే భూమి తిరగబడ్డదా భూమి ఎప్పుడైనా తిరగబడ్డదో నువ్వు చూసావండి తిరగబడుతుంది తిరగబడత దాని తెక్కెక్కువైతే తిరగబడుతుంది ఆ మధ్యకాలంలో కేరళలోని పెద్ద పెద్ద ఏనుగుల్ని నడిపిస్తూ ఉండేవారు దాన్ని బాగా తెక్కెక్కేసింది బాగా తెక్కెక్కేసింది దానికి మండు టెండ భయంకరమైన ఎండ ఒక్క పోత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా రాట్లు ఏంటంటారు దాన్ని దొంగలం పెద్ద పెద్ద దొంగలను మోస్తుంది పైనుంచి ఒకడు సోలం ఉచ్చుకొని పట్టే 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 మనం పొడుస్తున్నాడు అది ఎండను భరించలేకపోయింది ఈ బరువును భరించలేకపోయింది ఇక తెక్కెక్కేసింది ఒక్కసారిగా తొండంతో ఆ రాట్ అలా విసిరేసింది నలుగురు చచ్చిపోయారు ఒక్కసారిగా ఎలా సంఖ్యలని తెంపేసుకుంది పైన ఎలాగా అందంతాడు ఎక్కడ పోయినో తెలీదు తెక్కెక్కితే భరించలేకపోతే భరించలేకపోతే మనిషిపై ప్రకృతి తిరగబడుతుంది భూమిని లోపరుచుకోమన్నాడు దేవుడు లోబడుతుందా లేదా భార్య లోబడుతుందా భార్య లోపడుతుంది కదనేసి ఆమె నువ్వు చెప్పిన మాటల్లో ఎంతందనేసి తాగేసి వచ్చి చితక్కట్టేసావు అనుకో తాగేసి వచ్చి చిత కొట్టేసినా సరే ఓర్చుకుంటుంది 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 ఏదో రోజు అట్ల పొలం ఇచ్చుకుని కొట్టేస్తుంది సంతికల పాత్ర ఉంచుకుని నోటి మీద తీసేస్తుంది అవునా కదా నిజమా కదా చెప్పండి ఎంతని ఓర్చుకుంటుందండి ఎంత నోర్చుకుంటుంది ఇప్పుడు ఎంత నోడ్చుకుంటదు భూకంపం అంటున్నారు భూకంపం అంటే అర్థం ఏంటి ఒక్కసారిగా ఇలా అంతే ఇలా అన్నదనుకో మొత్తం పేకమేళలో అన్నీ కూలిపోతాయి ఇలాగా దాన్ని ఏమన్నారు భూకంపం లోబడవలసింది ఎందుకు తిరగబడుతుంది దానికి స్వాతంత్రం కావాలి తిరుగుబాటుతనం నీకే కాదు నాకు స్వాతంత్రం కావాలి అడుగుతుంది నాకు స్వాతంత్రం కావాలి మనిషిగా దానికి స్వాతంత్రం కావాలి నిజం చెప్పమంటారా సంవత్సరానికి మూడు పంటలు సంవత్సరానికి మూడు పంటలు సంవత్సరానికి మూడు పంటలు సరిపోవట్లేదండి దౌర్భాగ్యుడికి సహజ సిద్ధంగా సంవత్సరానికి మూడు పంటలు అయితే ఆరోగ్యకరంగా చక్కగా ఇస్తుంది దానికి ఎరువులు వేసేసి దానికి ఇష్టానుసారంగా ప్రయోగాలు చేసేసి సంవత్సరానికి మూడు పంటలు రావాల్సిన సంవత్సరానికి ఆరు పంటలు వచ్చేటట్లుగా నువ్వు తయారు చేస్తే భూమిలో ఉన్న క్షారం పోదా పోదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రోజుకి పాలు ఆవు పాలు లీటర్ ఇస్తుందనుకుంటామండి లేటర్ సరిపోవట్లేదనేసి దానికి ఏ ఇంజక్షన్లు చేసేసి దానికి ఏ ఇంజక్షన్లో అవి ఇవి తినిపించేసి రోజుకి రెండు లీటర్లు పిండేసుకుంటున్నాం ఇంకా సరిపోక ఇంకా పిండేస్తున్నాం అనుకో వచ్చి తర్వాత ఏమొస్తుంది ఏమొస్తుంది రక్తం వచ్చేస్తుంది అవునా ఇలా పిండేసుకుంటున్నామండి సృష్టిలో నుంచి మనం ఇలా పిండేస్తున్నాం ఆహారం సరిపోవటం లేదు స్వార్థం విపరీతంగా పంటలు వచ్చేయాలి విపరీతంగా పండేయాలి విపరీతంగా వచ్చేయాలి ఒక బస్తాకి నాలుగు బస్తాలు వచ్చాయి నాలుగు బస్తాలకు ఐదు బస్తాలు వచ్చాయి ఐదు బస్తాలకు ఆరు బస్తాలు వచ్చేయాలి అని విపరీతంగా భూమి మీద ఎంత భారం ఎంత భారం నిజం చెప్పండి ఈరోజు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు ఆహారాన్ని పెడతంది ఎవరో భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆహారం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంతక్ష తెచ్చుకుంటున్నారా కాదు 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 భూమి అనే క్యారీజ్ని ఓపెన్ చేసుకుని భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా ఆహారాన్ని తెచ్చుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా భూమి లోపడుతుంది కదా అనేసి ఇష్టాసరంగా భూమిని ఇష్టానుసరంగా ఉపయోగించుకోక అర్థమవుతుందా భూమి లోపడుతుంది అది ఎవరి మాటకు లోపడుతుంది దరిద్రుడివైన నీ మాట కాదు దేవుడు లోబడమన్నాడు దేవుడు లోబడమన్నాడు దేన్ని భూమిని వాళ్ళు ఏ పంట వేస్తే ఆ పంటని వాళ్ళు మినపలేస్తారా మినపల పంట గోధుమలు వేస్తారా గోధుమ పంటని నారింజకాయ విత్తుతాడా నారింజక పంటవి బత్తాయి విత్తుతాడా బత్తాయి పంట ఏ పంటను విత్తితే పంట నెమ్మని సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి చెప్పాడు గనుక నీ ఆకలి తీరుస్తుంది ఇప్పటికీ కూడా అది అడుగుతుంది నాకు ఫ్రీడమ్ కావాలి నాకు స్వాతంత్రం కావాలి నాకు స్వాతంత్రం కావాలి భూమి లోపరుచుకొనడి సముద్ర చేపలను ఆకాశంలో ఎగురుతున్న పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అబ్బా ఏలుడి ఎవరిని అంటున్నాడు ఎవరి ఎవరు ఏలికని చేశాడు ఎవరిని ఏలిక చేశాడు పదహారవ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం మనపై ఏలికగా ఉన్నారు మనపై ఏలికగా ఉన్నారు ప్రభుత్వాన్ని స్థాపించారు ప్రభుత్వాన్ని నడిపించారు పదహారవ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ ఏలికలు మాకొద్దు మా దేశాన్ని మేమే ఏలుకోవాలి మా రాష్ట్రాలను మేమే ఏలుకోవాలి మా దేశం ప్రత్యేకంగా కావాలి పోరాటం చేశారు పోరాటం చేసి నెగ్గారు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం ఇప్పుడు సముద్రములో ఉన్న చేపలు అడుగుతున్నాయంట మాకు స్వాతంత్రం కావాలి ఏం కావాలి మాకు ఫ్రీడమ్ కావాలి మాకు స్వాతంత్రం కావాలి మా ఏలికలు మా ఏలికలు మనుషులు కాదు మా ఏలికలు దేవుని పిల్లలు మనుషుల నరుల దేవుని పిల్లల మమ్మల్ని ఏలేది నరులై ఉండకూడదు ఒక స్వార్థపరుడై ఉండకూడదు ఒక వ్యభిచారై ఉండకూడదు ఒక త్రాగుబోతయ్యి ఉండకూడదు ఒక కుల విపక్ష కలిగిన వాడై ఉండకూడదు ఒక మతానికి సంబంధించిన వాడై ఉండకూడదు మా ఏలిక నీతిమంతుడై ఉండాలి మమ్మల్ని ఏలేవాడు పరిశుద్ధుడై ఉండాలి మమ్మల్ని ఏలేవాడు పరిశుద్ధుని మాటే మేము వింటాం ఇంకెవరి మాట వినం అందుకని యేసు వారు గారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి విపరీతంగా వేస్తూ సముద్రం కెరటాలు నెగిసిపోతే యేసు ప్రభు మాటకు లోబడిపోతున్నాయి యాస్ ఎలాంటి వాడే మా ఏలిక కావాలి దేవుని కుమారుడే మా ఏలిక కావాలి దేవుని కుమారుని మాట సృష్టి వెంటదే నిజం ఒక నో ఒక యహోషువ మాట సూర్య చంద్రులు విన్నారు యహుశువా మాట దేవుని కుమారుని మాట సూర్యుడా నువ్వు గుబియోనులు ఆగిపో చంద్రుడా నువ్వు అస్తాలోయలో ఆగిపో ఆగిపోమన్న వెంటనే సృష్టి సైతం ఆగిపోయింది దేవుని పిల్లల మాట విన్నదే మోస చెయ్యాడు ఇలాగా మోస చెయ్యేసరికి ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది నా సేవకుడు చెయ్యెత్తాడు అంటే సముద్రమా రెండు పాయలైపో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఆశతో ఎదురు చూస్తూ అర్థమైందా దేవుని కుమారులు పొందబోవు మహిమ గల స్వాతంత్రము దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము సృష్టి మొత్తం అడుగుతుంది నిజం ప్రియమైన వాళ్ళరా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిం చేస్తానండి తర్వాత ఇంకో చిన్న సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ చెప్తాను ఇప్పటివరకు వరకు సృష్టి స్వేచ్ఛ కావాలని అడిగిందండి సృష్టికి ఏం కావాలి స్వేచ్ఛ కావాలని అడిగింది మనం తింటామే అన్నం తింటాం కదా అన్నం ఉదాహరణకి ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి మంచి మామిడికాయలు వస్తాయి దానికి ఎన్ని పేర్లు పెట్టాం ఎన్ని పేర్లు పెట్టాం బత్త ఏం పేర్లు అవి బంగిరిపల్లి మామిడి పండు రసాలు చాలా పేర్లు ఉన్నాయి కదా ఉన్నాయా లేదా మామిడికాయ అంటుందంట మామిడికాయ మామిడికాయ అంటా మామిడికాయ చేతులు పెట్టుకుని తింటున్నాం కదా తింటున్నప్పుడు ఇలా తింటున్నటువంటి మామిడికాయ అంటుందట మామిడికాయ అంటదట మామిడికాయ మాట్లాడుతుందండి అంటారా మాట్లాడుతుందా తెలుసా విషయం అది స్వేచ్ఛను కోరుకుంటుందంటే మామిడికే మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందా తెలుసా ఈ మామిడికాయ తినేసి అడ్డగాడిదిగా తిరుగుతున్నాడు అనుకో ఈ మామిడికాయ తినేసి అడ్డగాడిదిగా తిరుగుతూ తాగేసి ఆని కొట్టి ఈయన్ని కొట్టి ఆడి ఈడు కొట్టకపోయాడు అనుకో ఎవడెవరి చేత ఇంటికాడ కొట్టేసుకుని వచ్చేసి మంచమే కొడుకున్నాడు అనుకోండి మామిడికే అంటదండి ఇలాంటి దరిద్రుడికా నా జీవితాన్ని నరిపించింది ఇలాంటి దౌర్భాగ్యుడికా నా జీవితాన్ని అరిపించింది అంటదట ఎవరో మామిడికాయ నిమ్మకాయ పొట్లకాయ ఆనపకాయ ఇంకా కాయలు ఉన్నాయి అన్ని కాయలుని సిదపలకాయ మీరు తింటున్న తిండి మనం తింటున్నటువంటి తిండి ఏదైతే ఉందో ఆ తిండి అనుకుంటుందంట దేవుని కొర్రకు యథార్థంగా బ్రతుకుతూ సత్యాన్ని న్యాయాన్ని స్థాపించిన నీతిమంతునికి నా జీవితాన్ని సమర్పించి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటుందట అదే తెలుసా ఆడవాళ్ళు కూడా మంచి భర్త దేశాన్ని ఉద్ధరించే భర్త సమాజాన్ని ఉద్ధరించే భర్త ఆపదలో ఉన్నవాడికి ఆదుకునే భర్తనుకో అలాంటి వ్యక్తికి భారీగా ఉండడానికి ఆమె ఏం చేస్తుంది అంటే సంతోషపడుతుంది గర్వపడుతుంది నా భర్త పది మందిని ఉద్ధరించేవాడు నా భర్త పది మందికి సహకరించేవాడు ఎవరిని దోచుకోడో ఎవరిని ఒక మాట మాట్లాడడం ఎవరిని కూడా తప్పుడుగా ప్రవర్తించడు ఏ స్త్రీని కూడా వ్యభిశారిగా చో తప్పుడుగా చూడడం అలాంటి నీతిమంతుడు నా భర్తని ఆ భర్తకు తన జీవితాన్ని సమర్పించుకుంటుంది సంతోషముతో ఆనందముతో స్వేచ్ఛతో తన జీవితాన్ని ఎలాగైతే సమర్పించుకుంటుందో ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు కూడా అర్థమవుతుందా ఆహార పదార్థాలు కూడా ఒక నీతి మంతునికి సమర్పించుకోవాలని ఎదురు చూస్తున్నాయేటండి నిజం మీరు ఎప్పుడు అంటారు చూడండి ఒక చేప అంటా అతను వండిన వాడిని చూస్తుందట అతను తింటున్న వాడిని చూస్తుందట అది చూస్తుందా చూస్తుందా కోసేసిన స్పర్శ ఉంటుందండి కోసేసిన స్పర్శ ఉంటుంది అది తన తింటున్న వాడిని చూస్తుంది చూసి సరైన వాడికి ఈరోజు నా జీవితాన్ని సమర్పించాను చూడండి అక్కడక్కడికి విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు ఏ యాత్రలకి విహార యాత్రలకు వెళ్తుంటారు అక్కడికి వెళ్ళి పాటలు పాడుతుంటారు సల్లగాలి అని పాట పాడుతుంటారు అంటారు అవునా ఆ సల్లగాలి నీ ఒంటికి తాకి నీకు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు ఆ గాలి అనుకుంటుందండి ఇలాంటి దరిద్రుడికి నేను చల్లగాలి ఇచ్చింది ఏమంటే ఒక్క విషయం చెప్పమంటారా ఒక్క విషయం ఈ చల్లగాలి అనుకుంటున్నది మాట ఏంటంటే నువ్వేమో చల్లగాలి పిల్లగాలి అంటావు అది అంటే ఈ గాలి సుడిగాలిగా మారిపోయి నెత్తిపోతే పోండి అనుకుంటుంది అట అది అవునండి పెద్ద పెద్ద జలపాతాల దగ్గరికి వెళ్తారు కదా జలపాతాలట మనతో ఏదో చెప్పాలనుకుంటాయంట మనతో మాట్లాడాలనుకుంటాయట మనకేదో చెప్పాలనుకుంటుందట బాధ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి జలపాతం వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి నోరుగా నువ్వు ఉండడానికి నీకు దేవుడు నోరిచ్చేడం చెప్పు నా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టిలో ఈ జలపాతాన్ని చూడు ఈ జలపాతాన్ని చూడు ఆకాశంలో ఎక్కడో ఉన్నటువంటి ఆ మేఘాల నుండి ఈ కొండ మీదకి నీరు వస్తే వర్ష రూపంలో నీరు వస్తే అక్కడ నుండి ప్రవహించిన ఈ నీరు కిందకొచ్చిన తర్వాత ఈ కిందకొచ్చి సముద్రంలో కలిసిపోతుంది ఏ నీరైతే కిందకొచ్చి సముద్రంలో ప్రయాణం చేస్తుందో మళ్ళీ అదే నీరు ఆకాశం మీదకి వెళ్ళిపోతుంది అలా చేసింది నా తండ్రి అని ఒక్కసారి విప్పు చెప్పుతావని ఆ జలపాతం ఎదురు చూస్తూ ఉంటే ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి మందుతో అవుతుంటాడు ఇటు ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా బొంగులో చికెన్ అట్ట ఏ చికెను అక్కడ పక్కన అమ్ముతారు అసలు సృష్టి ఏంటి ఆ మొక్కలేంటి ఆ మొక్కలను పైనుంచి నీరు రావడం ఏంటి ఆ నీరు మళ్ళీ పైకి ఎలాగెళ్తాయి కిందకొచ్చి నీరు మళ్ళీ పైకి ఎలాగెళ్తాయి అసలు ఏంటండి ఈ సృష్టి ఏంటండి అని ఏ రోజైనా ఆలోచిస్తావా ఆలోచించాం నిజమండి ఒళ్ళు జలధరిస్తుందండి ఒక్కొక్క మాట చెప్తుంటే నిజం ఒళ్ళు జలధరిస్తుంది దేవుని కుమారుల పందబోవు మహిమ గల స్వాతంత్రము ఒక విషయం చెప్పమంటారా ఎప్పుడైతే సేవకుడుగా మారామో అప్పుడే మా స్వాతంత్రం పోయిందండి నిజం మీకులా తిరగడానికి మాకు ఉండదు మీకులా తిరగడానికి ఉండదు చెప్పమంటారా నిన్న మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి అన్నం ముట్టించారు వాడు పిలిచాడు అన్న ఇంటికాడ భోజనం చేయాలి అన్నాడు ఇంటికాడ భోజనం చేయడానికి ఇంకొకరు గృహప్రవేశం ఇప్పుడు ఇంటికాడ నా బంధువుల దగ్గర ఉండమంటారా గృహప్రవేశానికి వెళ్ళమంటారా చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారా గృహప్రవేశం అని ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళాలి గృహప్రవేశానికే వెళ్ళాలి చూసారా స్వేచ్ఛగా నా ఇంట్లో భోజనం చేయడానికి కూడా అవకాశం నాకు లేదు అండి మీరు ఒక్కోసారి ఊర్లో వెళ్ళిపోతారు కదా ఊర్లో వెళ్ళిపోయి ఆదివారం వెళ్తావా అనుకుంటారు అవునా మీరు ఊరు వెళ్ళే స్వేచ్ఛ మీకు ఉందా నాకుందా ఉందా సర్లే ఆదివారం ఏ మురళిలాంటికి వాక్యం ఇచ్చి వెళ్ళిపోదావాలనుకున్నాను అనుకో నాకుందా స్వేచ్ఛ మీరు ఎన్ని వారాలు మారేసిన మీరు చర్చకొచ్చినా రాకపోయినా మీరు ఏమైపోయినా మీరు చర్చకు రాకపోయినా మేము అడిగే హక్కు మాకు లేదు యా అంటే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చ్కి వెళ్ళిపోతాం మా ఇష్టం మా స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎందుకు మమ్మల్ని అడిగే హక్కు ఎవరికి లేదు అదే పాస్ట్గా రాకపోతే మాకుంద హక్కు వెంటనే ఏదో జీతం ఇచ్చినట్లు రాజుగారు ఫోన్ చేసేస్తారు ఏంటి ఫాస్ట్ గారా పొద్దున్న చెప్పాలి కదండి మాకు ఇప్పుడు ఎవరిని 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 చూసుకోవాలి ఇప్పుడు శుక్రవారం మీకు వానొచ్చిన వరద మునిగిపోతున్నా ఏమైపోతున్నా కుటుంబీకులు చనిపోయినా ఏమైపోయినా ఆరాధన జరగాలి రైట్ మరి మీరు వస్తారా మీరు వస్తున్నారా శుక్రవారం వచ్చానండి పాటలు పెట్టాను పాటలు అయిన తర్వాత అయినా వస్తారనుకున్నాను ఎవరికి వినపడతలేదేటి పాటలు నేను రాకపోతే అడుగుతారే మరి మీరు అడుగు మీరు రాకపోతే నేను అడగకూడదా అడగకూడదండి హక్కు మీకు లేదండి ఆ స్వాతంత్రం మీకు లేదండి ఇస్తే తీసుకోవాలండి ఇవ్వకపోతే మానేయాలండి మీరు మాకు దాసులు అండి చూసారా పశ్చిమ గోదావరి జిల్లా ఒకసారి మెసేజ్ చెప్పడానికి వెళ్ళానండి పాస్ట్ గారు అంటే అంతకుముందు అంటే పాలేరట గేదెల దగ్గర పాలు తీసేవాడు అంట ఆయన పాపం వాకింగ్ బాగా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి సంఘం పెట్టాడు ఆ ఊరిలో ఓ పెద్దావుడి సంఘానికి రావడం మొదలెట్టిందండి ఆవిడికి ఏదో సాక్షి విన్నాడు పాపం ఇతను నేను ఇంత ముందు పాలేరిని నిక్కరేసుకునేవాడిని గేదెల దగ్గర పాలు తీసుకోవని అవి ఏం చెప్పాడు పాపం అతను ఏమీ దాచుకోకుండా అది విన్నదండి ఆ పెద్ద ఆవిడ ఆ మాట విన్న తర్వాత ఒకరోజు వాళ్ళ గేదె పాలు ఎత్తలేదట పాస్ట్ గారో గేదె పాలు పాలెత్తలేదండి ఏం అమ్మ మీరు అస్తవాసి మంచిదట అండి మీరే అన్నారు కదండి సాక్షిని చెప్తున్నప్పుడు మీరు అన్నారు కదా సాక్ష్యం చెప్తున్నప్పుడు అవునమ్మా కొంచెం మా గేది దగ్గరికి పాలు తీసేయండి పాలు తీసేంతవరకు పర్లేదు మా గేదీ మ్యా మ్యా ఆ మూడో వారం అన్నదట ఎలాగ పని లేదు కదండి మీకు మా గేదెని చూసుకోండి గేదున జోత్తగా వచ్చాడా మిమ్మల్ని చూస్తాకి వచ్చాడా చేస్తాడు ఏం చేస్తాడు ఓ పాస్టర్ అంటే టైలర్ అంట సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ మా జాకెట్లు మీరే కొట్టాలి పాస్ట్ గారా కొట్టకపోతే ఎక్కడ సంగారేమని భయం ఎంత చీఫ్ అండి సేవకుడు అంటే ఎంత చీఫ్ మీరు తిడుతున్నా మీరు ఏమనుకుంటున్నా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా పడి మీ కా కా పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించి మీకోసం ప్రార్థన చేసి మీకోసం వాక్యం ప్రిపేర్ చేసుకుని మీకోసం అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి మీకోసం ఎంత చేస్తున్న సేవకుని ఎంత చీఫ్గా చూస్తారో మీ దగ్గర నుండి నాకు స్వాతంత్రం కావాలి అని సృష్టి అడుగుతుందంట మీ దగ్గర నుండి నాకు స్వాతంత్రం కావాలని సేవకుడు అడుగుతున్నాడట నాకేం కావాలి స్వాతంత్రం కావాలి ఎత్తరేటి చెప్తారా సంఘములో నాకు స్వాతంత్రం లేదు ఉందా సంఘములో నా నిర్ణయాలను బట్టే సమాజంలోనికి వెళ్ళచ్చు అన్న స్వాతంత్రం ఉందా ఉండదు ముగించేస్తాను చూడండి ముగించేస్తాను రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక తీశారా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చును ఎనిమిది ఇరవై ఎనిమిది యాలే సృష్టి నాశనమునకు లోనై లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు అంటే సేవకులు పొందబోవు మహిమ గల స్వాతంత్రము కొరకు నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక స్వేచ్ఛగా కాక నిజంగా స్వేచ్ఛగా వాకింగ్ చెప్పలేము తెలుసా ఏం చెప్తే ఏమనుకుంటారని అదే భయం తెలుసా స్వేచ్ఛగా కాక దానిని లోపరచును వాణ్ణి మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు బీ ఈ బిట్టు చెప్పేస్తాను మూలుగుచు మూలుగుతూ 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 అన్నం పెట్టారో మీరు తింటారేంటి మూలుగుతూ తినరా పనికి మాలేదవా పనికిమాలోడా ఊరంతా బలాదురుగా తిరిగి వచ్చారా అన్నం అన్నం గిన్నె దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా ఇష్టాసరంగా తిండి తినరా 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 పనికి మాలా పనికి అన్నారు అనుకోండి అది తింటాడా తింటాడా గాలి కూడా అలాగంటుందంట గాలి కూడా అలాగంటుందంట పేరుసరా పేరుసరా పనికి మాలడా గాలి అండి గాలికి నోరు నోరు లేదు ఆ గాలికి నోరు నేనేండి గాలి తిరగబడిందా గాలి తిరగబడిందా నీ మీద ఊపిరి పీల్చుకోవడానికి నువ్వు భూమి మీద ఉండవు నీ పాదాలు మోపడానికి ఈ భూమి ఒప్పుకోదాం ఏమనుకుంటున్నావు ఓర్చుకుంటున్నాయి నిన్ను ఓర్చుకుంటున్నాయి సహిస్తున్నాయి నీ వెకిరి చేస్తున్నీ సహిస్తున్నాయి నీ కామపు కోరికలను సహిస్తున్నాయి అర్థమవుతుందా సహిస్తున్నాయి అలాగే సేవకుడు కూడా మిమ్మల్ని సహిస్తున్నాడు అర్థమైందా వదిలి వెళ్ళిపోవడం పెద్ద విశేషం ఏం కాదు ఊర్లో వాళ్ళగా మేము తిరగచ్చు ఊర్లో వాళ్ళగా మేము గంతులు వేయచ్చు ఊర్లో ఉన్న వాళ్ళగా మేము కూడా బైకుల మీద తిరగవచ్చు బైకుల మీద తిరిగారు 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 ఎవరు అడ్డు వైపు లేదు ఒక్కసారి నేలంతా ముద్దుడిశాడు హాస్పిటల్లో పడుకున్నాడు కాలు చెయ్యి ఇరిగిపోయింది ఇప్పుడు స్వేచ్ఛగా నేను తిరుగుతానంటే కాలు సాకరిస్తుందా చే సహకరిత్తదా సహకరిస్తుందా సహకరించదు మీకు స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారంగా తిరగొద్దని చెప్పాడు ఆ మొక్క చూపించి ముగించే అతను కొరిందుకు రాసిన పత్రిక ఆరవజ పది పన్నెండవ వచ్చున్నాం కొరిందుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆరు అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదని నా అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదని బట్టలు పూని తిరగమంటారట్టి తిరిగితే ఊపుకుంటారా రోడ్డు మీద చూడండి ఇప్పుడు మా వీధిలో చూసారండి పక్క వీధిలోని జెండా గ్రాకి వచ్చారట జుట్టు ఎలాగా ఉందో తెలుసా ముళ్ళపంది ఉంటుంది చూడండి ముల్లపంది అలాగ ఎట్టుకున్నాడండి జుట్టు ఇలాగెలాగా పెట్టుకుని ఆ జుట్టుకి ఆ జెండా రంగు వేసుకున్నాడు ఏ రంగు వండు మీద సొక్కాయి లేదు బుల్లెట్ మీద తిరుగుతున్నాడు ఒరే అందిగ్రానికి స్వాతంత్రం ఇచ్చింది అందుక చూడండి ఏమన్నాడా నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నీ చేయదగినవి కావు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రభుత్వము నుంచి మన దేశపు ప్రభుత్వం దగ్గరికి వచ్చావు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏలికలు ఇప్పుడు మన వాళ్ళు ఏలికలు అవునా స్వాతంత్రం ఉంది కాదని శిష్టాసనంగా తిరక్క వ్యర్థంగా తిరక్క బుద్ధిహీనంగా తిరక్క నీ కాలానికి ముందుగానే నువ్వు పోతావు జాగ్రత్త అర్థమైందా స్వాతంత్రం వచ్చిందని తిని తాగి సుఖించి గంతులేసి కేకలేసి ఆని కొట్టేసి ఈయన కొట్టేసి ఆడి చేత ఇచ్చేసి ఈ చేత కొట్టించేసుకొని ఇష్టాసనంగా ప్రవర్తించటానికి కాదు సుమా స్వాతంత్రం వచ్చింది ఇష్టాసారంగా ప్రవర్తించడానికి కాదు స్వాతంత్రం వచ్చింది అంటున్నాడా నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చెయ్యదగినవి కావు బ్రేక్ వేశాడు అక్కడ అర్థమైందా స్వాతంత్రం వచ్చింది కదనేసి బండికి ఎనకాతల బోట్లు ఉంటాయి చూడండి నెంబర్ బోట్లు ఆ నెంబర్ బోట్లు ఇప్పేసుకుని పోలీస్ స్టేషన్ పోలీస్ వాడు గీ గి గియ్యం తిరగండి ఎమ్మెట్న ఫోటో తెస్తాడు అమ్మటిన నీకు మెసేజ్ వచ్చేస్తాడే ఇవాళ స్వాతంత్రం వచ్చిందల్లూ ఇవాళ స్వాతంత్రం వచ్చింది అండి అల్లు స్వాతంత్రం వచ్చింది తల్లి సిష్టసారగా తిరగడానికి దౌర్భాగ్యులు ఎమ్మట్న ఫోటో తీస్తాడు సింపుల్గా మాటలు లేవు ఆపడాలు లేవు ఏమీ లేవు సింపుల్గా ఫోటో తీస్తాడు ఎమ్మెట్టిన మెసేజ్ వస్తుంది డబ్బులు కట్టకపోతే బండి అట్టుకుపోతున్నాడు అంతే అని చేయదగినవి కావు చూసారా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ఓకేనా కలుపూసుకొని ప్రార్థన చేద్దాను కలుపుసుకొని ప్రార్థన చేస్తాను మహాకనికరంగల మా పరలోకపు తండ్రి నీ అద్వితీయమైన నామాన్ని కొందనాలు స్తోత్రములు తండ్రి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము కొరకు సృష్టి దాస్యమునకు లోబడి సహిస్తుంది అలాగే నీ పిల్లలు కూడా సహిస్తున్నారు సహనం నీ కుమారుని యేసుక్రీస్తు సహించాడు ఈ ప్రజలను భరించాడు ఇదిగో మోషే కూడా ఆరు లక్షల కాల్బలమును సహించాడు భరించాడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాలు చూసుకునేటువంటి వ్యక్తులైతే ఈరోజు మేము చెప్పుకో తగిన వ్యక్తులు కాదు మాకులాగా వాళ్ళు జీవించలేదు మా ఇష్టం అనుసారంగా మేము బ్రతుకుతున్నామేమో మమ్మల్ని క్షమించి మాకు ఇచ్చిన నీ నువ్విచ్చిన మా స్వాతంత్రాన్ని మాకు నువ్వు అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచకుండా కృతజ్ఞత కలిగి ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చారో వాళ్ళ యొక్క నాయన త్యాగాలను గుర్తు చేసుకుని అట్టి త్యాగాలు చేయడానికి పూనుకోవాలి కానీ దాని దుర్వినియోగపరచడం కరెక్ట్ కాదని తెలుసుకుని నీ వాక్యానుసారంగా ప్రవర్తించగలిగే మంచి మనస్సును మాకు అనుగ్రహించమని ఇదిగో పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని నీ పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి నాయన లేవనెత్తండి బాబా ఇదిగో మా నాని బాబు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నాయన తండ్రి యాక్సిడెంట్ నుంచి నాయన చాలా సంరక్షించాం పిల్లవాడికి ప్రభా ఇదిగో కొట్టుకుపోయిన బిడ్డ విషయంలో జ్ఞాపకం చేసుకోండి బిడ్డను స్వస్థపరచండి చెయ్యి గాయమైనా సరే ప్రభా ఇదిగో ఈ యొక్క మ్యూజిక్ కొట్టడానికి తండ్రి ఎంతగానో ప్రయాశపడిన కుమారుడు ప్రభా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నవారందరిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను ప్రభాని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే నాయన జిజ్జి గారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో కాదేడి వెంకటేశ్వరి గారి యొక్క గృహ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ కుటుంబానికి వదార్పును ప్రసాదించండి చెల్లమ్మకు అనారోగ్య సమస్య నుండి లేవనెత్తండి ప్రభా ఇదిగో నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మురళి కుటుంబంలో జరిగినటువంటి ఆ విషాదాన్ని బట్టి ప్రభా ఇదిగో ఆమె చెల్లి విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోండి